మా సాక్షి మిత్రుడు రాలా ఈరోజు. ఏడి మైక్ లేదా? ఎక్కడున్నాడు? నమస్కారం స్వామి, మైక్ ఏది లేదా? ఉన్నాడు. అందుకే బ్లూ మీడియా, రంగు కూడా బ్లూ. సో మన సో అందుకే సాక్షి అని మీ పేరేంటో చెప్పండి అబ్బా. నాయుడు గారు, ఆయన సమాధానం చెప్పాలి. నాయుడు గారిని అడగండి. ఆ 26 రోజుల నుంచి ఆయన ప్రింట్ చేశాడు కదా, ఆ 26 రోజుల్లో ఒకే ఒక రోజు నేను విశాఖపట్నంలో ఉన్నా. సార్ చెప్పండి సార్, మరి నాయుడు గారు అడగండి, నో ప్రాబ్లం. ఒక్క నిమిషం అమ్మా, నో ప్రాబ్లం, గుడ్ క్వశ్చన్. ఇంతమ్ముడు భయపడుతున్నావా? ఏం లేదు కదా. నేను రెడ్ బుక్ గురించి ఏం చెప్పానమ్మా పబ్లిక్ మీటింగ్ లో? ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలిపెట్టనన్నా. అంటే మీకు ఫండ్ చేసిన అధినేత పార్టీలో రాసలీలలు జరుగుతున్నాయి. నిన్న మొన్న అన్ని బయటకు వచ్చినాయి. అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని పాపం మేడం గారు వచ్చి చెప్పారు. అవన్నీ ఎంక్వైరీ చేయాలి కదా. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎంక్వైరీ చేస్తా, అది నా రెడ్ బుక్ లో. ఎందుకు భయపడుతున్నారు అందరూ? నాది రాజారెడ్డి రాజ్యాంగం కాదు స్వామి. నన్ను ఆపేదానికి మీ ఇన్వెస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు జియో 1 తీసుకొచ్చాడు. ఆ రోజే చెప్పా మడిచి ఎక్కడ పెడతావు పెట్టుకోపో అని. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ తిరగండి వెళ్తున్నారు. Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చి మరి పంపిస్తున్నాం. ఆయన ఇంకేం కావాలి ఆధారాలు నీకు సార్? సార్ రుషికొండ ప్యాలెస్ లోపల ఏముందో ఇంకా నేను చూడాల్సిన అవసరం ఉంది. అంత డబ్బులు ఎట్లా ఖర్చు అయిందో నాకు అర్థం అవట్లా. అంటే ఒక టబ్బు 30 లక్షలు అంటున్నారు, ఇట్లా అనేక వార్తలు వచ్చినాయి. నేను ఫోటోలు చూశాను, వీడియోలు, అంటే మీరు వెళ్ళి వీడియోలు తీశారు. అక్కడ ఛాంబర్ ఉన్నట్టుంది ముఖ్యమంత్రి గారు. అదే దాదాపు ఒక 2 నుంచి 3 వేల స్క్వేర్ ఫీట్ ఉంటుంది అనుకుంటా ఒక్క రూమ్. అంత అవసరం లేదు ముఖ్యమంత్రి గారు, అంత రూమ్ అవసరం లేదు. నాకు కొంత అవగాహన ఉంది ఆ సబ్జెక్ట్ మీద. అడ్డాగోలుగా ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారు, దానికి దేనికోసం వాడాలి అని అనేది మళ్ళీ చర్చించాల్సిన అవసరం ఉంది. ఎస్ సార్, అవునండి. మీరు చూస్తే గత ప్రభుత్వం ఒక కార్యక్రమం చేపట్టి దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 5 సంవత్సరాల్లో 10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకి వెళ్లకుండా తగ్గిపోయారు. అంటే 45 లక్షల నుంచి ఇప్పుడు 35 లక్షలు పడిపోయింది. గత ప్రభుత్వం చేతకాంతనం వల్ల జరిగింది. నేను కౌన్సిల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పా, విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి, ఒక రోడ్ మ్యాప్ ఏర్పాటు చేయాలి. 5 సంవత్సరాల్లో ఏమేం చేయబోతుందో చాలా స్పష్టంగా చెప్తాను. అది ప్రజల ముందర పెడతా, ప్రజా మన టీచర్ సంఘాలు ఉపాధ్యాయుల సంఘాల ముందర పెడతా, అందరు అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అమలు చేస్తా. 4 సంవత్సరాలు నాణ్యమైన విద్య ఎట్లా అందించాలి? అదేవిధంగా గతంలో అనేక జియోలు ఇచ్చి ప్రభుత్వ విద్య పిల్లలకి దూరం చేస్తున్నారు. దాంట్లో భాగంగా కొన్ని పాఠశాలలు కూడా మూసేశారు. అది కూడా నేను స్టడీ చేస్తున్నాను. ఎందుకంటే లీగల్ ఇష్యూస్ ఏంటనేది అది కూడా స్టడీ చేసి తొందరలోనే సంఘాల ముందరకు వెళ్తా, ప్రజల ముందరకు వెళ్తా. ముగ్గురు విద్యార్థులు కూడా చనిపోయారు. అవును, ప్రధానంగా నేను ఇప్పుడు అధికారులు చెప్పింది ఏంటంటే ఏ పాఠశాలలో ఏ విద్యార్థి చదువుతున్నారు ఎన్యూమరేషన్ పకడ్బందీగా చెయ్యండి, నాకు క్లారిటీ ఉండాలి. దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారు, మౌలిక వసతులు అన్ని ఉన్నాయా లేవా. దాని తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు వచ్చినాయి, వాళ్ళ నాయకత్వంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా క్రియేట్ చేయాలి, మెంటరింగ్ అంటే పిల్లలు కానివ్వండి ఉపాధ్యాయులకి కొంచెం కూర్చొని మాట్లాడి ఎలా స్కూల్స్ ఇంప్రూవ్ చేయాలి అని దానిపైన మేము చర్చిస్తాం. కానీ ముందలు తీసుకెళ్తాం మనబడి మన భవిష్యత్తు కింద కంటిన్యూ చేస్తున్నాం సార్. సిబిఎస్
నాకన్నా ఫాస్ట్ గా మీకే న్యూస్ వస్తుంది. ఒక్క నిమిషం, అంటే మీ అందరు తెలుసు నేను 18th వెడ్డింగ్ యానివర్సరీకి 3 రోజులు లేను. వెళ్లే ముందల నేను అధికారులు కూడా కలిశాను. అప్పటికి 2 ఎగ్జామ్లు జరిగినాయి. ఆ రిజల్ట్స్ చూసినా బాధ కలిగించింది. సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు, ప్రత్యేకంగా విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు కొంచెం ఆలోచించి ఒక పద్ధతి ప్రకారం తీసుకురాను. నేను మంత్రి అయిన వెంటనే అధికారులు వచ్చి గత ప్రభుత్వం 1000 ప్రభుత్వ పాఠశాలలో సిబిఎస్ఈ సిలబస్సే కాదు సిబిఎస్ఈ ఎగ్జామ్స్కి వెళ్లాలని నిర్ణయం తీసుకుంది అని అడిగాను. నేను కూడా సిబిఎస్ఈలో చదివినోడిని, 10th సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్ అప్పియర్ అయ్యా, నాకు తెలుసు ఎంత కష్టంగా ఉంటుందని. అప్పుడు నేను అడిగాను, ప్రిపరేటరీ వర్క్ జరిగిందా, యూనిట్ టెస్టులు జరిగినాయా, క్వార్టర్లీ టెస్టులు జరిగినాయా, ప్రీ ఫైనల్స్ మనం నిర్వహించాలి కదా, ఏమన్నా ప్రిపేర్నెస్ టెస్ట్ చేశారా అని అధికారులు అడిగాను. లేదండి, గత ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుంది అన్నాడు. అప్పుడు నేను అధికారులు కోరిందంటే లెటస్ డూ అసెస్మెంట్. ఇప్పుడు పిల్లలు డైరెక్ట్ గా ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్ తీసుకెళ్లి సిబిఎస్ఈలో వితౌట్ ఎనీ ప్రిపరేషన్ పడేస్తే పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. పరుపాటున ఎవరన్నా ఫెయిల్ అవుతే జీవితాంతం ఆ బాధ ఆవేదన వాళ్ళు ఉంటుంది. మనం కూడా చూసాం గతంలో కొంతమంది విద్యార్థులు ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినందుకు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. నేను పాదయాత్ర ఉన్నప్పుడు చూసా, ఆనాడు నేనే చెప్పాను, అరే మంగళగిరిలో ఓడిపోయా ఏమవుదు, మళ్ళీ 5 సంవత్సరాలు నేను కష్టపడితే అక్కడనే గెలుస్తాను. ప్లస్ అదే నిజమే. సో విద్యార్థుల భవిష్యత్తు అనేది చాలా కీలకమైంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ 2 ఎగ్జామ్స్ నేను రిజల్ట్ చూసాను, మిగతా ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఆనాటికి రాలేదు. దాని తర్వాత నేను కేబినెట్ మీటింగ్ జరిగింది, మళ్ళీ ఇటు వచ్చేసాను. రేపు ఎల్లుండి వాళ్ళతో సమీక్ష చేస్తాను, దాని తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాను.